లాభాలు దాని గుమ్మలు దాకా వస్తున్నాయి నాగేశ్వరా. అబ్బా ఉత్త పుణ్యానికి ఏడిపించావు. నీరే కన్నీళ్లు నే తుడుస్తాగా. ఇదిగో ఈ పాపాత్ముడికి తెలియకముందే పంటంతా ఇంటికి చేర్చాలి. మన గింజలన్నీ దొంగలెత్తుకు పోయారు. అప్పులు అడిపాట తప్పించుకోవడానికి నేనేదో నాటకం ఆడితే నువ్వు అదే అడుపా. పదా పద ధాన్యం సంచులోకి ఎత్తుదాం. అయ్యో అయ్యో నా ధాన్యం, నా ధాన్యపు రాశి. అయ్యో నా కొంపే కూలిపోయింది, నా కష్టమంతా నాశనం అయిపోయింది. అయ్యో అందుకే ఆ భగవంతుడు తగిన శాస్తి చేశారు. అది కాదు, నా పిల్లలు నోటి ముందు సిద్ధాలు లాక్కుపోతారని అలా అబద్ధమాడారు. కానీ ఇలా యథార్థం అవుతుంది అనుకున్నారా? అయ్యో రాత పంట ఉంది కదా అని పుట్టింటోళ్ళందరినీ ఇంట్లో చేర్చారు. ఇప్పుడు ఏంటేను అప్పో? ఇది జాతకు మంచిది కదా. తల్లి పోదేవి, ఈ చల్లని చేతులతో కొల్లలుగా దీవించి కోరిన పంట ప్రసాదించాం. కానీ ఈ దౌర్భాగ్యుడు దక్కించుకోలేకపోయాడు. బుద్ధి గడ్డి తిని ఆడరాని అబద్ధాలాడు. అందుకనే అన్న దేవత అంతర్ధానమైపోయి ఒట్టి మన్ను మిగిలి. అయ్యో నా తండ్రి, ఏ ముఖం పెట్టుకుని ఇంటికి రానురా. భగవంతుడా, నాలాంటి దరిద్ర దామోదరుడికి పెళ్ళావు బిడ్డలు ఉండకూడదు, ఉండనే కూడదు. ప్రమోదూత, ప్రమోదూత, మండిపోతుంది ఆకలి. అయ్యో ఇప్పుడు నేను ఏం చెయ్యను నాయన. ఇదిగో మంచి నీళ్ళు కాస్త పుచ్చుకో నాయన. నీళ్ళు పోసి పెస్తున్నాడు పెళ్ళం పిల్లలు ప్రయోజకుడు. మన వల్ల ఇలా ఆకలితో మలమల మాడిపోతా అంటే చూడాల్సిన గతి ఎత్తింది ఈ తాతకి. చూడు ఒక్కసారి నా పిల్లల్ని కన్నెత్తి చూడు. ముక్కు పచ్చలారని నా పిల్లలు ఐదు నాళ్ల నుంచి ఆకలి మంటలతో అల్లాడిపోతూ ఉంటే తీర్చే దిక్కు లేక ఓదార్చే శక్తి లేక నా నవనాడులు కుంగిపోతున్నాయి. మాయా మాట్లాడు మాయా. నేను నారదుడు పిలుస్తున్నాడు, ఒక్కసారి కళ్ళ నుంచి కన్ను తెరి చూడు మాయా. జింకిటి కోడి, జింకిటి కోడి, దొంకలో దొరికితేను శంకరేసుకొచ్చాను. అమ్మాయి దీని నుండి ముందు పిల్లలకు పెట్టవ పాపం. సంత, ఆ ప్రాణిని వదిలిపెట్టరా ముందు. నా ఆశ్రమ ధర్మం నాశనం చేయకురా నికృష్టుడా. ఏంటయ్యా నీ ఆశారం? అపశుభం తెలియని మా పిల్లని అన్నిందాలా అన్యాయం చేసి ఇలా ఆకలితో చంపేయటం నీ ఆశారమా? కాకపోతే అన్నమో రామచంద్ర అని తెలివాడి పత్రపడి సత్తు ఉంటే శేతగాక సూత్తు కూసడం ఆశారమా? లేకపోతే డొక్కలండి పిల్లోళ్ళు గోల పెడతా అంటే గోళ్ళు గిల్లుకుంటా కూర్చోటం ఆశారమా? మరి అంటే నీ కూడెట్టాలో మా కూడ తినానియో మమ్మల్ని మార్చి సంప్రదాన్ని ఆశారమా? పోనీ మనం తినొద్దులే పిల్లలు కన్నా పెట్టిని. చూడు ఆకలితో ఎలా అల్లాడిపోతున్నారు. వద్దు మాయా వద్దు, జీవహింస మహాపాపం. ఆపదలు సంభవించినప్పుడే మనం ఆత్మశక్తిని ప్రదర్శించాలి. జీవితం క్షీరసాగర మధనమై సంక్షోభించినప్పుడే అమృతతుల్యమైన మనోనిగ్రహాన్ని అలవర్చుకోవాలి. నా మాట విను మాయా. నీ నెత్తిలే పా అమ్మాయి, దీన్ని కోసి కూర ఉండుదాం పదవే, ఏం చేస్తాడో చూస్తాను. కావాలంటే నా శరీరం ముక్కలు ముక్కలుగా కోసిస్తాను, కడుపు నిండా తినండి. నా గొంతు చించి నా కవోష్ట రక్తం కుమ్మరిస్తాను, కుత్తుల దాకా తగండి. అంతేగాని నా ప్రాణం ఉండగా నా పర్ణశాలలో ప్రాణిహింస పనికిరాదు. ప్రాణిహింస ఏమిటి? ప్రాణిహింస మేమంతా పస్తులతో మాడి చస్తూ ఉంటే ప్రాణిహింస కాదే? మమ్మల్ని మలమల మార్చి చంపడానికి నీకేం అధికారం ఉంది? అంత చేత కాకపోతే అడుక్కొచ్చో ఎత్తుకొచ్చో ఇంత కూడ తెచ్చిపెట్టి, లేదా నన్ను నా పిల్లల్ని గొంతు బిసికి చంపై. నీ బరువు మా బాధ రెండు వదిలిపోతాయి. చంపు చంపు. ఆగు మాయా ఆగు.
అందరికీ కావాల్సినంత కుంభం తెచ్చిపోస్తాను. నా ప్రాణాలు ధరపోసైనా మీ ప్రాణాలు నిలబెడతాను. తండ్రిగా, భర్తగా, గృహస్థుగా నా ధర్మం నెరవేర్చుకుంటాను. ఒక క్షణం ఓపిక పడ్డాను, ఇప్పుడే వస్తాను. పిల్లల ఆకలి బాధ చూడలేక చేశా. జరకపోతే అడుక్కోలేపోయావు, మేమంతా ముద్ద పడద్దు. అయ్యో అరే సంపేతుండరే, ఇవి సత్తే నా అంతే విడిచి సత్తాడు అంట. కొట్టండి, చంపండి, ఏమైనా చేసేయండి, నాకు ఈ ప్రాయశ్చిత్తం కావలసింది. ఐహిక వంచలకు అతీతులైన బ్రహ్మజ్ఞానిని నేటికి సంసార జంజాటంలో చిక్కుకోవడం మూలాన కదా. ఈ స్థితికి రావలసి వచ్చింది, ఈ స్థితికి రావలసి వచ్చింది. కృష్ణ 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 అడుగు మీ అయ్యా. అయ్యు నా పో, నా పోరయ్యు నా పో. ఈ దొంగ నానేటి దొంగతనం చేస్తే మాత్రం మా నాన్నగాడు చాకరీ చేసి ఈ తప్పును చెల్లిస్తాం. మా నాన్నని వదిలిపెట్టండి. పిల్లవాళ్ళకున్న బుద్ధి పెద్దోడికి లేకపోయింది. ఇచ్చేరాయ్, వీళ్ళ ముఖం చూసేనా విడిచిపెట్టండి రా. నువ్వెలాగా చెడిపోయావు, దొడ్డ బుద్ధి గల పిల్లలు వాళ్ళనే చెడగొట్టవు. జాగ్రత్తగా బతుకు. కృష్ణ కృష్ణ ఎందుకు నాన్న దొంగతనం చేసావు? నేను చచ్చిపోతాను పెళ్ళేసింది. పోతే నాన్న బరువు పోకూడదు కదా నాన్న. కాదు బాబు కాదు, అంత పురాకృత కర్మం నచ్చినా బాగుండే. ఒకేడు పేర్చి ఊరుకుంటేవాళ్ళు. అత్తయ్య, మా గూడెల్లో కుక్కలు కూడా దొంగతనం చేయవు. అంత పిల్లల్ని పోషించే పురుషత్తు లేకపోతే వాళ్ళ గొంతు బిస్కెట్ చంపలేకపోయావు. ఈ పాడు పని చేసే కంటే మాయా తప్పుడు పనులు చేసి గొప్పగా బతికిన ఈ గూడెల్లో మమ్మల్ని బతుకుండగానే చంపేశావు. చూసి చిగ్గు లేదు, చింత చెట్టు కట్టేసి చింతకు పొడిచారుగా, అప్పుడే సచ్చింది చిగ్గు. అప్పో మా గొప్ప తప్పు చేసావా ఈ దొంగ ఉండి కట్టుకుని. కృష్ణుడానికి స్వామి, మన నారదుడు తడిపెడి బిడ్డల్ని కాని సంతానాన్ని పోషించలేక నీచమైన చోర వృత్తికి కూడా పాల్పడి ఎలా అవమానింపబడుతున్నాడో చూసారా? నేనంతా గమనిస్తూనే ఉన్నాను దేవి. ఒకప్పుడు మన కుమారుడు తనకు వివాహమే వద్దని నీతో ఎలా వాదించాడో చెప్పలేదా? ఉన్నది దేవి. తండ్రి చతురానన నిరంతర హరిధ్యాన నిమగ్న చేతస్కుడనై అట్టి నా ఆత్మను వదలించి మోహపాశబద్ధుడనై సంసార సాగరంలో ఈదులాడన వద్దు తండ్రి వద్దు. నారద, త్రిమూర్తులం సహితం వివాహమాడి దాంపత్య ధర్మాన్ని నిర్వర్తిస్తూ లోకపాలన చేయడం లేదా?
భార్య భగవత్ చింతనకు ప్రతిబంధకం కాదు, పైగా దోహదమే అవుతుంది నాయన. క్షమించండి, అస్థిరమైన స్త్రీ ప్రేమను కాశించి శాశ్వతమైన పరబ్రహ్మను వదులుపి నా మనస్సు ఏనాడో హరినామస్మరణకు అంకితమైంది. అయితే ఆ జన్మ బ్రహ్మచర్యమేనా నీ ఆదర్శం? అవును తండ్రి, దీవించండి. కుమారా, తండ్రి గారి ఆజ్ఞ పాటించవా? అమ్మ, హరినామస్మరణను ఉల్లంఘించలేదు. సెలవు. నారద, కుమారా. నారద, ఆజ్ఞ. మోహిని, నీ అందచందాలతో, వలపులతో, వయ్యారంతో మా నారదుని మనస్సు కరిగించి కళ్యాణానికి ఒప్పించాలి. ఆజ్ఞ. ఏకంతంగా ఉన్నాడు, ఇదే సమయం. ఎవరు నీ? ఎందుకు వచ్చావు? నీ పొందుకోరి వచ్చాను ఎందగాడ. హరిహరి శ్రీమత్ రమణ గోవిందా హరి.